హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ లోకల్ హెబ్ ఛానల్ ఈరోజు మనం టాపిక్ వాలంటీర్లు చేస్తున్న నిస్వార్థ సేవకు సత్కారం ప్రజలకు సేవలు అందించడానికి వాలంటీర్ల వ్యవస్థను రూపొందించి శ్రీకారం చుట్టినటువంటి మన రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు చేస్తున్నటువంటి సేవకు సత్కారం అందాలని అభిప్రాయపడ్డారు ఆయన ఆదేశాల మేరకు ఉగాది రోజున ప్రజా సేవకు అంకితమైనటువంటి వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించారు మొత్తం మూడు కేటగిరీలలో ఈ సత్కారాలు అందనున్నాయి ఆ మూడు కేటగిరీలు ఏంటి వేటి ప్రాతిపదికన ఈ సత్కారాలు జరగనున్నాయి ఈ సత్కారాలలో ఇచ్చేటువంటి అవార్డులేంటి రివార్డులేంటి పూర్తి విషయాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మన ఈ ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవకుండా వెంటనే మీ మొబైల్ కి నోటిఫికేషన్ వస్తుంది ఇక విషయానికి వస్తే సీఎం రెడ్డి డిపార్ట్మెంట్ లో అధికారుల మీటింగ్ లో ఉత్తమ సేవలు అందించినటువంటి ఈ వాలంటీర్లను సత్కరించాలని అభిప్రాయపడ్డారు ఎవరైతే వాలంటీర్లు ఉత్తమ సేవలను అందించారో అలాంటి వారందరినీ కూడా సత్కరించి వారు చేసినటువంటి కృషికి అవార్డులు లేదా రివార్డుల రూపంలో గౌరవించాలని నిర్ణయించారు గ్రామ లేదా వార్డు స్థాయిలో వాలంటీర్లుగా చేరి ఉత్తమ సేవలు అందించినటువంటి వారందరినీ కూడా ప్రతి ఏటా ఈ పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది ఉగాది నుంచి ప్రతి జిల్లాలో రోజూ ఒక నియోజకవర్గంలో వాలంటీర్లకు అవార్డుల ప్రదానం సత్కార కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు ఆయా జిల్లాల్లో ఎన్ని నియోజకవర్గాలుంటే అన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు కలెక్టర్లు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు ఉగాది రోజున గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ఈ మొత్తం కార్యక్రమ వ్యవహారాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి ఈయన రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో జరిగేటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది ఇక ఉత్తమ సేవలు అందించినటువంటి వాలంటీర్లను మూడు కేటగిరీల్లో నిర్ణయిస్తారు ఆ కేటగిరీలు ఏంటో ఇప్పుడు చూద్దాం కేటగిరీ వన్ అంటే లెవెల్ వన్ ఇందులో సేవామిత్ర సేవామిత్ర పేరుతో అర్హులైన వాలంటీర్లను సత్కరిస్తారు ఇందులో రెండు లక్షల పద్దెనిమిది వేల నూట పదిహేను మందికి సత్కారం జరగనుంది ఇందులో నిర్ణయించేటువంటి ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏంటి అంటే వాలంటీర్లుగా నియమించబడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి వారిని అలానే వారిపై ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఉన్నటువంటి వారిని ఈ సేవామిత్ర పేరుతో గౌరవిస్తారు ఇలా లెవెల్ వన్లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సర్టిఫికేట్ బ్యాడ్జ్ షాల్తో గౌరవిస్తారు అంతేకాకుండా పదివేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తారు నెక్స్ట్ లెవెల్ టూ లెవెల్ టూ అంటే సేవారత్న సేవారత్న పేరుతో ప్రతి మండలానికి లేదా మున్సిపాలిటీకి ఐదుగురు చొప్పున లేదంటే మున్సిపల్ కార్పొరేషన్కి పది మంది చొప్పున మొత్తంగా నాలుగు వేల పది మందిని సేవరత్న పేరుతో సత్కరిస్తారు దీనికి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఏంటి అంటే లెవెల్ వన్లో చెప్పుకున్నటువంటి సంవత్సర సేవాకాలంతో పాటు ఎటువంటి ఫిర్యాదులు లేకుండా హౌస్ హోల్డ్ రీసర్వేని హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి అలాగే పెన్షన్ని మొట్టమొదటి రోజే అంటే సకాలంలో లబ్ధిదారులకు అందజేసిన వారిని డిసెండింగ్ ఆర్డర్లో ర్యాంకింగ్ ఇస్తూ వీరిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇలా సెలెక్ట్ అయిన వారికి ఒక సర్టిఫికేట్ షాల్తో పాటు మెడల్తో కూడా గౌరవిస్తారు వీరికి ఇరవై వేల రూపాయల నగదు బహుమతిని అందిస్తారు నెక్స్ట్ లెవెల్ త్రీ అంటే కేటగిరీ త్రీ ఇందులో సేవా వజ్ర సేవా వజ్ర ఈ పేరుతో అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున మొత్తంగా ఎనిమిది వందల ఐదు మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీరికి ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏంటి అంటే మనం ముందుగా చెప్పుకున్నటువంటి లెవెల్ వన్ వారితో పాటు హండ్రెడ్ పర్సెంట్ హౌస్ హోల్డ్ రీసర్వే చేసి పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో అందించినటువంటి ఉత్తమ వాలంటీర్లకు ఈ కేటగిరీ క్రింద గౌరవించబడతారు ఈ కేటగిరీలో సెలెక్ట్ అయిన వారికి ఒక సర్టిఫికేట్ బ్యాడ్జ్ షాల్ మెడల్ తో పాటు ముప్పై వేల రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తారు మనం పైన చెప్పుకున్నటువంటి లెవెల్ త్రీ అండ్ లెవెల్ టూ వాటికి సంబంధించినటువంటి పారామీటర్స్ ఆధారంగా వారిని నిర్ణయిస్తారు అయితే అందులో ఉత్తమ సేవలను అందించినటువంటి వారిని డిసెండింగ్ ఆర్డర్లో ర్యాంకింగ్ ఇస్తూ వారిలో ముందుగా ఉన్నవారిని సేవా వజ్ర పేరుతో సత్కరిస్తూ అలానే సబ్సిక్వెంట్గా సేవా వజ్ర పేరుతో లెవెల్ టూ వారికి కూడా సత్కారం జరుగుతుంది అయితే ఈ లెవెల్ టూ లెవెల్ త్రీ వారిని వేటి ప్రాతిపదికన నిర్ణయిస్తారు అంటే రైస్ కార్ డెలివరీ డోర్ స్టెప్ అందించిన వారికి అలానే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు ఆరోగ్యశ్రీ కార్డులు వైఎస్ఆర్ బీమా కార్డులు లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఉత్తమ సేవలు కనబరిచిన ఉత్తమ వాలంటీర్లను ఈ విధంగా నిర్ణయిస్తారు అలానే వీరు చేసినటువంటి ఉత్తమ సేవలకు ప్రజల నుండి వచ్చినటువంటి ప్రతిస్పందన ఆధారంగా అలానే డిజాస్టర్ మేనేజ్మెంట్ సపోర్ట్ కోవిడ్ నైన్టీన్ మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటిలో చురుగ్గా పాల్గొన్నటువంటి వాలంటీర్లను ఎంపిక చేయడం జరుగుతుంది వీరే కాకుండా లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఈ కేటగిరీల్లో సెలెక్ట్ కాకుండా మిగిలిపోయినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఇంకా సంవత్సర సేవా కాలాన్ని పూర్తి చేసుకోలేనటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి సేవలకు సుమారుగా ముప్పై ఎనిమిది వేల మందికి ఆర్డినరీ బ్యాడ్జీలతో సత్కరించడం జరుగుతుంది డియర్ వాలంటీర్స్ మీరు చేస్తున్న నిస్వార్థ సేవకు సేవామిత్ర సేవ రత్న సేవా వజ్ర లాంటి మరెన్నో సత్కారాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో